నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి బసవరాజ్, జడ్పిటిసి విజయలక్ష్మి పాల్గొన్నారు. అటువంటి కేసులలో పోలీస్ వారికి ఏలాంటి విచక్షణ అధికారం లేదు. ఒకవేళ రాతపూర్వకంగా ఇస్తే దాన్ని ఆ డైరీలో ఎంటర్ చేసి ఎఫ్ఐఆర్ చేయాలి, లేదా మౌఖికంగా అంటే నోటు ద్వారా చెప్పినట్లయితే ఆ ఎస్ఐ గారు కానీ ఆ స్టేషన్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఆయన కానీ ఆయనే నిర్దేశించినటువంటి వ్యక్తి కానీ దాన్ని రాతపూర్వకంలో మంచి ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. ఈ రసీదులు ఇచ్చుడు తర్వాత ఇంకేదో నాలుగు రోజులు చేసాము అనేది చట్టంలో లేదు. 154 ప్రకారము తప్పకుండా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదనుకోండి, ఆయన సరే ఇప్పుడు చేసిండ్రు వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారని ఏదో జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, లేకపోతే ఎంపీపీ గారు ముఖం చూసి నాలుగు రోజులు వాటిలో పెట్టినారు. నెక్స్ట్ ఏం చేయాలి? పోలీసు వాళ్ళు చేస్తలేదు ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే చట్టంలో సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 200 సిఆర్పిసి అని ఒక సెక్షన్ ఉంది. ఆ 200 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం ఏంటంటే పోలీసు వారు మీరు ఇచ్చిన సమాచారాన్ని ప్రథమ సమాచార నివేదికగా మలచడానికి విముఖతలు ఉన్నారు కాబట్టి అదే విషయాలను ఒక 200 సిఆర్పిసి కింద కోర్టుకొచ్చి విన్నవించినట్లయితే నేను జడ్జిగా, నేను బ్యారిస్టర్గా నేను అది విచారణ అర్హమైతే విచారణ స్వీకరిస్తాను. విచారణ అర్హం కాదు, దాంట్లో ఇంకా సాక్ష్యాధార రుజువులు సేకరించాల్సిన అవసరం ఉంది అనుకుంటాను. మళ్ళీ నేను పోలీసు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. పట్టదగిన నేరం అయితే పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి, మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసి కోర్టు పంపుతారు. పట్టదగిన నేరం అయితే ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఉండదు, దాంట్లో విచారణ చేసి అభియోగ పత్రం దాఖలు చేస్తారు. ఒకవేళ నిజంగా సంఘటన జరిగింది అనుకుంటారు, లేదు అలా అనవ చట్టాన్ని ఉల్లంఘించలేదు అంటే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తా, నేను ఎవరైతే నా దగ్గరికి వచ్చి 200 సిఆర్పిసి ప్రకారం కంప్లైంట్ చేసిందో ఆయన పిలిపించి, బాబు మీరు వేసిన కంప్లైంట్ మీద నేను పోలీసు వారికి విచారణకు ఆదేశిస్తే వారు విచారణ చేసి దీంట్లో నేరం జరగలేదని చెప్పి వేసిండు, నీ తరఫున ఏమైనా సాక్ష్యాధారాలు రుజువులు ఉన్నాయా అంటే కోర్టుకు సమర్పించు, దాన్ని బట్టి నేను ఫర్దర్గా అంటే ముందుకు సాగుతాను చెప్పాను. ఒకవేళ ఆయన వచ్చి